సిపిఎం సీనియర్ నేత నారా రాఘవరెడ్డి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. చిట్యాల మండలం వట్టిపర్తిలో అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. 92 ఏళ్ల రాఘవరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో నార్కెట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. రాఘవరెడ్డి నకిరేకల్ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సిపిఎం శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. నల్గొండ జిల్లాలో సిపిఎం పార్టీ బలోపేతానికి కృషి చేశారు.